చెన్నన్న పొంగి చెప్పడం ఇవాళ వచ్చే చెప్పడం ఇక్కడ ఏమి రిస్క్ ఏమీ లేదు. ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగే పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ కాజ్వే మాత్రం మునిగింది. గొడ్డు వచ్చిన ఎలా బిడ్డ వచ్చిన ఎలా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉండగా మునిగిని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా వర్షాలు పడి వరదలు వచ్చినాయి. అన్ని రకాలుగా పంటలన్నీ బాగున్నాయి. తర్వాత ఈ వాటర్ లెవెల్స్ భూగర్భ జలాలు పెరిగినాయి. ఈ సంవత్సరం కూడా అట్లాగే వరదలు వస్తున్నాయి. ఈ వరదల మూలంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఏం జరగదు. కాబట్టి ఇక్కడ ఒక ఈ దివిసంకు సంబంధించి దివిదాలకు సంబంధించి మన నియోజకవర్గం సంబంధించి ఒక ఎడ్లంక దగ్గర కాజ్బేనే మునిగింది. కొంచెం కొట్టుకుపోతాం కూడా జరిగింది. లాస్ట్ ఇరు 2 సార్లు నాటి మొలక 2 సార్లు వేసారు పండి. ఇప్పుడు దానికి శాశ్వత పరిష్కారం పోయినసరే పెద్దరెడ్డి గారితో మాట్లాడి దానికి ఒక ఎస్టిమేషన్ ఇచ్చాము. ఈ కరోనా మూలంగా ఆగి ఉంది. ఈసారి మాత్రం తప్పకుండా కలెక్టర్ గారు కూడా తీసుకెళ్తున్నారు. ఆర్టీఓ గారు వచ్చారు. దాన్ని కలెక్టర్ గారు అప్రమత్తంగా ఉండండి. వరద అయితే పెరిగే పరిస్థితి లేదు. 330,000 నుంచి కిసుకులు నుంచి వచ్చే పరిస్థితి కనపడలేదు. ఏదైనా అనుకోకుండా మళ్ళీ పైన వర్షాలు పెడితే వచ్చినప్పుడు వెంటనే అలర్ట్ అవటం. అధికారులందరూ నిన్నటి నుంచి అప్రమత్తంగా ఉన్నారు. అన్ని చోట్ల జాగ్రత్త చూస్తున్నారు. ఇక్కడైతే ఈ రహదారి ఇబ్బంది అవటం మూలంగా ఒక బోటు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఇంకేమైనా ఇబ్బందులు అంటే పెద్ద బోటు కూడా పెడదామని అనుకున్నాం. ఇటు బస్సులో ఏమి ఇబ్బంది రాకుండా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉన్నారు. జాగ్రత్త చూస్తున్నారు.